వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కుమార్ కొల్లి. ఈరోజు మన కార్యక్రమానికి ఒక విశిష్ట అతిథి, నిండైన నికార్సైన తెలుగు ఆహార్యాన్ని ప్రతిబింబించే ఒక నాయకుడు. 1968 నుంచి శాసనసభలో, శాసన మండలిలో, పార్లమెంటులో కీలకమైనటువంటి పదవుల్లో, కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి వ్యక్తి. తెలుగువారి చరిత్రలో ఒక చిరస్మరణీయమైనటువంటి పాత్ర పోషించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు, ఇటీవలే గవర్నర్గా పదవీకాలం పూర్తి చేసుకొని విశ్రాంత జీవితం గడుపుతున్నటువంటి కొణిజేటి రోషయ్య గారు. నమస్కారం రోషయ్య గారు. నమస్కారం అండి. వెల్కమ్ టు మై షో. ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? వయసు తగ్గట్టుగా ఉంది. మీ వయసు వాళ్ళతో, మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. మీ మొదటి నుంచి మిమ్మల్ని నేను చాలా దగ్గరగా చూస్తున్నవాడిగా, మీ ఆరోగ్యం పట్ల, మీ ఆహారం పట్ల చాలా పద్ధతిగా ఉండేవారు. మొదటి నుంచి సమయానికి ఆహారం తీసుకోవటంలో కానీ, రోజు మినిమం వ్యాయామం ఉండేలాగా చూసుకోవటంలో కానీ ఉండేవారు. కీలకమైనటువంటి అనేక పదవులు మీరు ఊహించకుండా వచ్చినాయి. కాంగ్రెస్లో 25 మంది సభ్యులు మాత్రమే ఉండి, శాసనసభ్యులు మాత్రమే ఉండి, కనీస ప్రతిపక్ష స్థాయి కూడా లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి మీకు వచ్చింది, పిసిసి అధ్యక్ష పదవి. ఆ తర్వాత ఒక కీలకమైనటువంటి ఒక కీలక నేత మరణానంతరం ముఖ్యమంత్రి పదవి అట్లాగే అనూహ్యంగా వచ్చింది. అదే సందర్భంగా ఎమ్మెల్సీగా కొనసాగుతూ, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీగా కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాదనని శాసన మండలిలో వినిపిస్తున్న సమయంలో అనూహ్యంగా గవర్నర్ పదవి వచ్చింది. ఈ మూడు కీలకమైనటువంటి దశల్లోనూ మిమ్మల్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళల్లో, ఆ పదవికి ముందు, పదవి తర్వాత మీలో ఎటువంటి మార్పు కనిపించేది కాదు. దీనికి పునాది ఎక్కడ పడిందండి? అసలు ఈ రాజకీయ సింప్లిసిటీకి పునాది ఎక్కడ పడింది? ఎక్కడ పునాది కోసం ప్రయత్నించడం కానీ, పునాది ఏర్పాటు చేసుకోవడం కానీ ఏమీ లేదు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిపోయినాయి. అయితే ఏదన్నా ఒక బాధ్యత నా మీద పెట్టినప్పుడు ఆ బాధ్యతలో ఎట్లా నడవాలి, ఏమిటి, 10 మంది మంచిగా మాట్లాడాలి, చెడుగా మాట్లాడకుండా ఉండేదాన్ని వీలుగా ప్రవర్తించేవాడిని. అంతే తప్ప ట్రైనింగ్ కానీ దీనికి ఏదో ప్రత్యేక శిక్షణ లాంటిది ఏమీ లేదు. అంటే ఎన్జీ రంగా గారి ప్రభావం మీ మీద బాగా ఉన్నట్టుంది కదా. నేను మొదటి నుంచి ఆయన శిష్యుడిని. ఆయన ఇట్లాగే ఆయన సింపుల్గా ఉండటం ఆయనకి మొదటి నుంచి ఇష్టం. అదే రకంగా ఆయన శిష్యుల్లో చాలామంది అదే భావాన్ని, అదే భావజాలాన్ని కొనసాగిస్తూ ఉంటారు. నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న అనుమానం అండి, మీ భుజాన వేసుకునే కండువా గురించి. ఆ భుజాన కండువా లేకుండా మిమ్మల్ని చూడటం అనేది చాలా ఆత్మీయంగా మెలిగిన కొంతమందికే తప్ప ఎవరికి ఇంట్లో తప్ప బయటికి రాగానే మీ భుజం మీద కండువా వస్తుంది. ఇది కూడా రంగా గారి నుంచే వచ్చిందా? ఆయన కూడా ఎప్పుడు భుజాన కండువా, కొంతవరకు నెత్తి మీద టోపీ కూడా ఉండేది. అంటే వారి దగ్గర నుంచేని కాదు, పొలిటీషియన్ అంటే ఇలా ఉండాలి అని నాకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులు కొన్ని ఉన్నాయి. భారతదేశంలో మీకు ఒక రికార్డు ఉంది, 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది అందులో 7 సార్లు వరుసగా. ఇది భారతదేశంలో ఎవరికీ లేదు. దీనికి అసలు మీ రోషయ్య గారు మంత్రిత్వ శాఖ ఇవ్వగానే ఆర్థిక శాఖ ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఎందుకు గతంలో ముఖ్యమంత్రులకి? జనరల్గా ఆర్థిక శాఖ జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ జాగ్రత్తగా నేను చూస్తానని వాళ్ళకి విశ్వాసం. ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, నరసరావుపేట నుంచి పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఆ తర్వాత కీలకమైనటువంటి దశలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు, అదే సందర్భంలో కీలకమైనటువంటి దశలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, తర్వాత గవర్నర్గా ఉన్నారు. ఈ అన్ని రాజకీయ పదవుల్లో, నేను ప్రస్థానం అంటలేదు పదవులు, ఈ అన్ని రాజకీయ పదవుల్లో మీకు అత్యంత తృప్తించిన పదవి ఏంటి? ఒకటి తృప్తి, ఒకటి అసంతృప్తి లేదు. ఏ బాధ్యత అప్పగిస్తే హైకమాండ్ వారు ఆ బాధ్యతను నిర్వర్తించేదానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందువల్ల ఇది నాకు కావాలి అని నేను కోరటం కానీ, దరఖాస్తు పెట్టుకోవటం కానీ, వాళ్ళు కన్సిడర్ చేయటం కానీ అదేం లేదు. ఆటోమేటిక్గా వచ్చాయి.
హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళల్లో దీనికి ఎవరు సూటబుల్గా ఉంటారని హైకమాండ్ ఆలోచించి రోజుసేపు బాగుంటాడు పర్వాలేదు అనే భావన వారికి ఉన్నది కాబట్టి ఈ పదవులన్నీ వచ్చాయి, ఈ బాధ్యతలు కూడా వచ్చాయి. రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేని తెలుగు సమాజంలో ఆ రోజు ఒక అత్యవసర పరిస్థితిలో మీరు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేశారు. ఈ ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసే క్రమంలోనే మీలో ఒక సందిగ్ధ భావజాలం ఉండింది, నేను దీనికి సరవుతానా లేదా అని. కొంతమంది మాలాంటి ఆత్మీయుల దగ్గర మీరు పంచుకున్నారు. కానీ 2009 డిసెంబర్ 9 ప్రకటన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు. ఆ సమయంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీన్ని మీ మనోభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది అనేది మేము చూసిన వాళ్ళం కొంతమందికి అనిపించింది. అది హైకమాండ్ తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయానికి బద్ధుడై నేను పనిచేసేవాడినే కానీ ఎదురు తిరిగి వారితో వివాదపడేవాడిని కాదు. భారతదేశానికి అధ్యక్షుడిగా రాష్ట్రపతిగా పనిచేసినటువంటి ప్రణబ్ ముఖర్జీయే ఒక ఆలోచనలో పడినట్టుగా మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. కీలకమైనటువంటి కాంగ్రెస్ వ్యూహకర్తల బృందాన్ని గైడ్ చేసేటటువంటి ఒక బాధ్యతను ఎత్తుకోబోతున్నారు అనేది కీలక రాజకీయాల్లో కాకపోయినా ఒక థింక్ ట్యాంక్ లాగా పనిచేయాలి, దానికి ఒక కాంగ్రెస్కి ఒక దిశానిర్దేశం చేసే కాంగ్రెస్ హితైషులు లాగా ఉండాలి అనేది ఆలోచన ఉన్నట్టు. మీ నుంచి అటువంటిది ఏమన్నా సలహాలు సూచనలు కాంగ్రెస్? వయసు 85, ఇంకా నేనేమి రాజకీయాలు నడుపుతాను. ఇక్కడ సంక్షోభ సమయంలోనే ఉన్నారు, తమిళనాడులోనూ సంక్షోభ సమయంలోనే మీరు ఒక కీలకమైనటువంటి సంక్షోభ సమయంలోనే ఉన్నారు. ప్రభుత్వం ఒక పక్కన బలంగా ఉన్నప్పటికీ అప్పుడు ముఖ్యమంత్రి మీద వచ్చినటువంటి ఆరోపణలు, దాని సందర్భంలో కోర్టు తీర్పులు, ఆ కోర్టు తీర్పుల్ని తమిళనాడులో విచారణ జరిపితే ఇబ్బంది అని చెప్పి కర్ణాటక హైకోర్టుకు మార్చడం, ఈ మొత్తం దీంట్లో తమిళనాడు పాలిటిక్స్ని ఇవాళ ఆంధ్ర పాలిటిక్స్లోకి సిమిలర్గా తయారవుతున్నాయి. కేసులు కేంద్రంగా, సిబిఐ కేంద్రంగా ఆంధ్ర పాలిటిక్స్ జరుగుతున్నాయి అనే ఒక అభిప్రాయం చాలామందిలో వ్యక్తం అవుతుంది. ఇక నేను అంగీకరించు ఆంధ్ర పాలిటిక్స్ సపరేట్, ఆంధ్ర పాలిటిక్స్ సపరేట్, దానికి ఉన్న క్యారెక్టర్ దానికి సపరేట్గా ఉంది. సిబిఐ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం పట్టు పెంచుకోవటం, స్థానిక నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, 356 అధికారాన్ని ఉపయోగించడం, ఇట్లాంటి వాటి అన్నింటిని చూసాం మనం గతంలో. అటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రాలో వస్తున్నాయి అంటున్నారు? అటువంటి రావని నేను అనుకుంటాను. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం నుంచి దూరమైంది. ఒకచోటేమో ఆగ్రహంతో, ఒకచోటేమో అసమర్థతతోటి అనేది కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెద్దలు కొంతమంది వ్యక్తిగత సంభాషణలో చెప్తున్న అంశం. నేను వాటి మీద హైకమాండ్ తీసుకున్న నిర్ణయాల మీద నేనేమి కామెంట్ చేయను. ఎట్లా ఉంటుంది అంటారు భవిష్యత్తు కాంగ్రెస్కి? కొంతకాలం కష్టపడాలి. 2019 కాంగ్రెస్ ఎట్లా ఉంటుంది అంటారు? కష్టపడి కామన్ మ్యాన్ని ట్యాకిల్ చేయగలిగితే మరలా కాంగ్రెస్ పరిస్థితి బాగానే ఉంటుంది. మీరు సుదీర్ఘకాలం శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు కాబట్టి శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మాట్లాడితే మీరు కౌలన్ శేఖర్ పుస్తకం తీసేవారు. భారతదేశంలో శాసనసభ వ్యవహారాల మంత్రులకి కౌలన్ శేఖర్ని అందరికంటే ఎక్కువ వాడిన రోషే గారే అని మీ మీద ఒక జోక్ కూడా ప్రచారంలో ఉంది గతంలో. అది మీ దాకా వచ్చిందా? ఏదో అంటారు. అయితే ఇవాళ పార్లమెంట్లో శాసనసభలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తే ఏమనిపిస్తుంది మీకు? సరిగ్గా జరగట్లేదనిపిస్తుంది. చర్చ చేయొచ్చు, ఎంత లోతుగానైనా చేయొచ్చు, కానీ చర్చలకు బదులుగా గడబడ చేసుకోవటం, విషయాలు బయటికి రాకపోవటం, ఒక నాయకుడు ఏం చెప్పాలనుకున్నాడో అది ఆయనలోనే జీర్ణమైపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది వాంఛన ఏం కాదు. అదే సందర్భంలో ఒకచోట ప్రతిపక్షం బహిష్కరించటం సభని, ఒకచోట ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తే ఎట్లా ఉంది? అంత సవ్యంగా లేవు. మీరు గమనించారో లేదో తెలంగాణలో ఒక ఇద్దరు మీ అంటే కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని శాశ్వతంగా వారి సభ్యత్వాన్ని రద్దు చేశారు. అది కూడా ఎటువంటి చర్చ, ఎటువంటి ఇది లేకుండా.
అతి ఎక్కువ కాలం శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్న మీరు అప్పట్లో ఎథిక్స్ కమిటీ వ్యవహారాలను కూడా బాగా క్లోజ్గా పర్యవేక్షించారు. దీని మీద ఇది ఇది ఏ రకమైనటువంటి పరిస్థితి అండి? వాటి మీద ఇంకా లోతుగా చర్చించి ఉండొచ్చు. స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం అది, ఆ నిర్ణయం మీద నేను కామెంట్ చేయటం సాధ్యం కాదు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు సరైన దిశలో వెళ్తున్నాయా లేదా? చాలా చిక్కు ప్రశ్న వేశారు. మెరుగుపరుచుకోవచ్చు ఇంకా. ఏ రకంగా? చర్చలకి సమయం కేటాయించి చర్చల ద్వారా సమస్యలు చాలా పరిష్కారం చేసుకోవచ్చు. ఇవాళ అంశాలతో పోల్చి, ఇవాళ శాసనసభ వ్యవహారాల అంశాలతో పోల్చి ఒక విషయం మాట్లాడాలి. అంతకుముందు శాసనసభలో చాలా ప్రశాంతంగా ఉండేటటువంటి రోషయ్య రాజశేఖర్ రెడ్డి హయంలో చంద్రబాబు నేను నాగంజనార్దన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడేవాడు అని మీ మీద ఒక విమర్శ ఉంది. అది మీ దృష్టికి తీసుకురాక తప్పదు. అంటే రాజశేఖర్ రెడ్డిలో ఉన్నటువంటి ఆవేశాన్ని రోషయ్య గారి అరుగు తెచ్చుకున్నాడు అని ఆయనేమో నాకు కోపన్నారని తెగిపోయింది అన్నారు. అది మీకు వచ్చిందా అని ఒక చిన్న బాగా నాగంజనార్దన్ రెడ్డి గారికి మీకు బాగా వాదనలు వివాదాలు జరిగేది కదా? జరుగుతూ ఉండేవి. అది ఆ కాంపౌండ్లోనే పరిమితం. మొత్తం భారతదేశ రాజకీయాల్లో ఈరోజు 1970 లాంటి పరిస్థితులు తిరిగి వస్తున్నాయి అని చెప్పి ఒక అంశం ఉంది. భారతదేశంలో ఇప్పుడున్న వాళ్ళల్లో అతి సీనియర్ రాజకీయ నాయకుల్లో మీరు ఒకరు. ఈ ఏకీకృతమైనటువంటి ఏక వ్యక్తికి ఆజమాయిషికి వెళ్ళేటటువంటి పరిస్థితులు తిరిగి వస్తున్నాయి అనేది ఒక వాదన ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా వస్తాయో ఏ షేప్ తీసుకుంటే చెప్పలేను. నేనేం జ్యోతిష్యం తెలిసిన వాడిని కాదు. కానీ రాజకీయాలు తెలిసిన వారు మీరు, రాజకీయమైన అంశాల గురించి మాట్లాడు. ఏ దిశలో ప్రయాణం చేస్తాయో, ఎక్కడ ఆగుతాయో, ఎక్కడ ఊపందుకుంటాయో తెలీదు. అనూహ్యమైనటువంటి రీతిలో పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న అనుమానం రోషయ్య గారు, ఈ అనుమానాన్ని నాకు ఎవరు తీర్చలేదు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం బడ్జెట్టే 100 కోట్లు ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలు వేరుపడిన తర్వాత రెండింటి బడ్జెట్ కలిపితే 300 కోట్లు అవుతుంది. ఏంటి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి, ట్యాక్సెస్ ఖజానాకు రాకుండా లీకేజ్ ఉండేది. ఆ లీకేజ్ని ప్లగ్ చేసి ఖజానాకి తీసుకొచ్చి పరిస్థితి చేశారు. ఒకటి, ట్యాక్సెస్ చెల్లించకుండానే వ్యవహారాలు నడుస్తూ ఉండేవి, వాటిని క్రమక్రమంగా ప్లగ్ చేస్తూ ఆ దురలవాట్లని తప్పించే ప్రయత్నం చేశారు. దానివల్ల కొంత కలిసి వచ్చింది. ఇట్లా ఒకటి రెండు కలిసి వచ్చినాయి. మొత్తం మీద ఏమని వింటున్నామంటే, కొంతమంది ఆర్థికవేత్తల నుంచి, నిపుణుల నుంచి, బడ్జెట్ కేటాయింపులు భారీగా చేసేసి రెవెన్యూ రాబడులు మైనస్లో చూపించేసి దాంతో ఇదంతా లెక్కల మాయాజాలమే తప్ప వాస్తవానికి వచ్చేసరికి మళ్ళీ దీని కరెక్షన్ని నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో పెడతారు. అది ఒక కీలకమైన అంశం అంటారు. కొంత బడ్జెట్ని హైపు చేసి పెడుతున్నారు. అది గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి తెలియాలి. ఆ గ్యాప్ ఎలా ఫిల్అప్ చేసుకుంటారు ఎట్లాగనేది. అదే సందర్భంలో రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. దీన్ని ఎట్లా, డబ్బులు లేకుండా పద్దులు చూపిస్తే అప్పు పెరిగే ఏమవుతుంది? రూపాయి రాక రూపాయి పోక ఆధారంగా బడ్జెట్ రాసేవాళ్ళం ఇంతకుముందు, మీకు బాగా గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు మేము రాయట్లేదు, పరిస్థితులు కూడా చర్చలు కూడా అదిశగా లేవు. లేదు, రూపాయి రాక అంటే ఏ రంగాల నుంచి ఎంత రూపాయి వస్తుంది, రోషయ్య గారు ఏ రంగం నుంచి ఎంత వస్తుందని ఆశించారు, రూపాయి పోక అంటే ఏ రంగానికి ఎంత కేటాయించారు అనే దాన్ని బేస్ చేసుకొని మేము చేసేవాళ్ళం, రాసేవాళ్ళం అప్పట్లో. ఇప్పుడు అసలు ఎవరు అట్లా రాయట్లా, అసలు ఆ చర్చలు ఆ దిశలో లేవు. ఇంకోటి, ఇంకొక అంశం మీరు గమనించారో లేదో, మన దగ్గర పద్దులు గిలిటన్ అవ్వటం అనేది చాలా సహజం. మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఈసారి పార్లమెంట్లో పద్దులు గిలిటన్ అయినాయి. అబ్జర్వ్ చేశారా మీరు?
పార్లమెంటు జరగవలసిన రీతిలో జరగట్లేదు, చర్చలు జరగవలసిన రీతిలో జరగట్లేదు, కొంచెం రణగణ ధ్వని ఎక్కువైంది. డేస్ టుగెదర్ పార్లమెంటు మీట్ అవుతుంది, ఏమి బిజినెస్ ట్రాన్సాక్షన్ లేకుండానే ఎడ్జెండ్ అయిపోతుంది. మీకు సహజంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో నాయకులకి అనుచర గణం బాగా పెద్ద ఎత్తున ఉంటారు. నాకు తెలిసి మీకున్న ఒకే ఒక్క అనుచరుడు ఆమంచి కృష్ణమోహన్, మీ హితుడు, మీరు ఆయన హితులు అని చెప్తారు. ఒప్పుకుంటారా ఈ విషయం? నాకు శిష్యులు అంటూ లేరు. నేను అదే చెప్పాను, మీకు లేరు, ఉన్నది ఒకడే ఒకడు అని. ఆ ఒక్కడు కూడా నాకు శిష్యుడు కాదు, స్నేహితుడు. అంటే ఏం లేదు, ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు కదా, వెళ్ళే ముందు చెప్పాడా అని అడగడం కోసం. ఏ పార్టీలో ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఇవాళ భారత పార్లమెంట్ని, భారత శాసన వ్యవస్థని నాగ్పూర్ కేంద్రంగా ఉన్న ఒక సంస్థ నడుపుతోంది అనేది ఇటీవల కాలంలో బాగా వినిపిస్తారు రెండు విమర్శ. ఒక కరడుగట్టిన కాంగ్రెస్వాదిగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ ఆరోపణ ఏదైతే వచ్చిందో దానిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి చూడాలి. ఊరికే ఆరోపణల్ని యథార్థమని కానీ ఏముందిలే అని కానీ రిటైర్ చేయటం కరెక్ట్ కాదు. ఇది ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ. ఆ రకమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనేది వ్యక్తిగత అనుభవాలతో పుస్తకం తీసుకొచ్చే ఉద్దేశం ఉన్నది. ఆ ప్రయత్నాన్ని చేస్తున్నారా? కొంత. మీకు అత్యంత ఆత్మీయుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు మీద మీ అభిప్రాయం ఏంటి? మొత్తం చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతలు పెట్టుకొని పరుగులు తీస్తున్నాడు. ఎట్లా ఉంటుంది, కష్టపడుతున్నాడు. అతని భవిష్యత్తు ఎట్లా ఉంటుందంట, రాజకీయ భవిష్యత్తు? నేనే జోషిని తెలిసిన వాడిని కాదు. రాజకీయాలు తెలిసినవారు మీరు? రాజకీయాలు తెలిసినా కూడా జోషమే కదా, ముందు ఏం జరగబోతుందని చెప్పేదని. 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను, నాకంటే సీనియర్ ఎవరూ లేరు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నప్పుడల్లా ఆయనకంటే సీనియర్ అయినా మీకేమనిపిస్తుంటుంది? పాపం అతనికి తెలిసింది 40 ఏళ్ళ చరిత్రే, అంతకుముందు చరిత్ర తెలియదు అతనికి. తెలిస్తే అట్లా మాట్లాడు. మీరు కానీ, కరుణానిధి కానీ, ఈవెన్ ఆయనకంటే ముందు ఆయన పార్టీలో ఉన్న అశోక్ గజపతి రాజు కానీ వీళ్ళందరూ సీనియర్లు అనుకుంటారు. భారతదేశ సమైక్యతకి, సమగ్రతకి ముప్పొచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఈ మధ్య కాంగ్రెస్ నుంచి బాగా వస్తున్నటువంటి వాదన. దీన్ని ఎలా చూడాలంటారు? జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రమాదం కనపడుతుంది అని ఒకవైపు నుంచి ఆరోపణ వస్తూ ఉన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని పరిస్థితులు చక్కదిద్దుకొని సవ్యంగా నడిపించేదానికి ప్రయత్నం చేయాలి. అంటే దానికి కారణంగా కూడా ప్రభుత్వం వైపే వెళ్ళేది, కేంద్ర ప్రభుత్వం వైపే వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. న్యాచురల్ సహజంగానే అది ఉంది. కాబట్టి దానికి కొంచెం అలర్ట్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా సీటు, నా ముఖ్యమంత్రి సీటుని రోషే గారికి బలవంతంగా కాంగ్రెస్ పార్టీ కట్టపెట్టింది అనేది అప్పట్లో జగన్ వాదనగా అనిపించేది. దీని మీద మీకు ఎప్పుడన్నా బాధ ఉందా, లేదా నేనే వద్దనుకుంటే నాకెందుకు? నాకేం బాధ లేదు. నేను కోరింది కాదు, అడిగింది కాదు. రుణమన్నారు ఉన్నాను, తప్పుకోమన్నారు తప్పుకున్నాను. రెండు సందర్భాల్లో కూడా నాకేం బాధ లేదు. వ్యక్తిగతంగా ఇన్నాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని చూసారు చాలామందిని. ఏ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వ్యవహార శైలితోటి, ఏ నేత వ్యవహార శైలితోటి కాంగ్రెస్ ఇప్పుడు పునర్జీవనం పొందే అవకాశం ఉంది? కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక్కడి చేతిలో లేదు. అంటే పివి నరసింహారావు హయాంలో ఒక రకంగా పనిచేసింది కాంగ్రెస్, ఇందిరాగాంధీ హయాంలో ఒక రకంగా పనిచేసింది, రాజీవ్ గాంధీ హయాంలో ఒక రకంగా పనిచేసింది. అది కొంత దానికి తోడుగా పరిస్థితులు కూడా కలిసి రావాలి. 2019లో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి ఏ మేరకు ఉంది? నేను నా ప్రశ్నను మళ్ళీ తిరిగి అడుగుతున్నాను. ఇందాకటి ప్రశ్నని యువకుడు రాహుల్ గాంధీ పగ్గాలు పట్టుకున్న తర్వాత ఎలా తీసుకువెళ్తాడో చూడాలి. 4 రోజుల్లో చూచి ఈ దారి సరిగ్గా లేదని కానీ ఈ దారి బాగుందని కానీ కామెంట్ చేయటం కరెక్ట్ కాదు.
కొంతకాలం చూచి ఎలా నడుపుతున్నాడు, ఎలా తీసుకెళ్తున్నాడు అని ఆలోచించి కామెంట్ చేయాలి. కాంగ్రెస్లో సహజంగా ఏక వ్యక్తి పాలన లేదా ఏక వ్యక్తి చుట్టూ తిరుగుతుంటుంది అనేది ఒక విమర్శ ఉండేది. ఈరోజు ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ బీజేపీలో ఆ రకమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకునే మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయా అనేటటువంటి పరిస్థితి. జోస్యం చెప్పడం నాకు కాదు. మీరు మళ్ళీ రాజకీయ, నేను మీ రాజకీయ వ్యాఖ్య అడుగుతుంటే మీరు జోస్యానికి వస్తున్నారు. సరే, మీ మొత్తం రాజకీయ జీవితంలో ఈ పని చేయలేకపోయాను అన్న బాధ ఏమన్నా మిగిలిందండి? చాలా ఉంటాయి, అవి పరిమితంగా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా అన్వయించుకొని ఇది చేయలేకపోయాను, ఇది చేశాను అని అనుకోవటమే తప్ప మానసికంగా వ్యధ కానీ బాధ కానీ పెట్టుకొని దిగులు పడి అయ్యో ఇది చేయలేకపోయానని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని అవుతానని ఎవరు ఊహించారు? నేను ఊహించానా? కల కూడా కనలేదు. నేను అవకాశం వచ్చింది, అలాగే కొన్ని పనులు చేయగలుగుతాం, కొన్ని చేయలేము. ఇది కంటిన్యూస్గా స్ట్రగుల్. ఇది ఇంకొక అంశం అండి, ఇది చేశాను అన్న తృప్తినిచ్చినటువంటి పనులు ఏమిటి? విధానాలు కానీ పనులు కానీ ప్రజలకు సరి అయినటువంటి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేశాను గట్టిగా. పార్టీలో గ్రూపులు లేకుండా వీలున్నంతవరకు సర్దుబాటు చేసేదానికి ప్రయత్నం చేశాను. 100% సక్సీడ్ అయ్యానని చెప్పలేను, కానీ కొంతవరకు సక్సెస్ఫుల్గానే చేయగలిగాను. అలా కొన్ని కొన్ని కాంగ్రెస్ చేసే ఓల్డ్ ఆర్గనైజేషన్, 100 ఏళ్ళు దాటిపోయినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీ ముందు నేనేం గంతులేస్తానా? ఇన్నేళ్ళ కాంగ్రెస్ ప్రస్థానంలో, కాంగ్రెస్ పార్టీ అనుబంధంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి కాంగ్రెస్సే పరిష్కారం చెప్తుందనే బలమైన నమ్మకం ఇంకా ఉందా మీలో? నా వరకు నేను ఆ నమ్మకంతో ఉన్నానండి. మాకు సంబంధించిన ప్రశ్నకు వస్తాను. రోషయ్య గారు ఎప్పుడు చూసినా, ఎన్ని సంవత్సరాల తర్వాత చూసినా పేరు పెట్టి పలకరిస్తారు జర్నలిస్టులని అని మాకు బాగా అనిపించేది. మొన్న నన్ను మొదటి చాలా సంవత్సరాల తర్వాత చూసి కూడా చూసినాక మీరు పలకరించేసరికి కూడా అదే గుర్తొచ్చింది నాకు. ఇది అసలు ఈ డిక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఏం లేదు, నాకు వేరే అవకాశం ఏమి లేవు. ఉన్న స్నేహితుల్ని గుర్తుపెట్టుకోవటం. చివరిగా ఒక సూటి ప్రశ్న అండి మీకు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల పనితీరుని మమ్మల్ని ఎట్లా చూడమంటారు? ప్రజా దృక్కోణంలో చెప్పండి. ఏదో వాళ్ళకి చేతనైనంత వరకు చేస్తున్నారు, మెరుగుపరచడానికి వీలున్న చోట ఆలోచన చేసి మెరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అంతకంటే చేయగలిగింది ఏమి లేదు. అదే సందర్భంలో కొత్త కొత్త ఆలోచన ఏదన్నా చేసి ఆలోచనలు అమలు చేసేదానికి ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో ఇక్కడ ప్రాజెక్టుల కేంద్రంగా, అక్కడ అమరావతి కేంద్రంగా ప్రభుత్వం మీద పలు ఆరోపణలు వస్తున్నాయి. రోజు పేపర్ చదివే మీ దృష్టికి వచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఈ రెండింటిని ఎట్లా తీసుకోమంటారు? కొంచెం వెయిట్ చేసి చూడాలి. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్రపతి పాలన పెడతారనే వార్తలు కూడా వస్తున్నాయి. నేను ఈరోజు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. థ్యాంక్ యూ రోషయ్య గారు. థ్యాంక్ యూ.